నా పేరు రేజేటి మంజునాథాచార్యులు. ఈయన మా నాన్నగారు రంగనాథాచార్యులు. మేము గొల్లవాడ నుంచి ఇక్కడికి అపోలోకి వచ్చాము హాస్పిటల్కి. అయితే ముందుగా నాన్నగారికి ఏంటంటే నొప్పి విపరీతంగా వచ్చింది. ఊళ్ళో డాక్టర్ గారిని కలిస్తే అక్కడి నుంచి ఇక్కడికి కాకినాడ వెళ్ళండి అని చెప్పి, ఆ తర్వాత ప్రేమ్ కుమార్ గారు 1000 ఏనుగులు బలం మాకు ఇచ్చి ఆ ధైర్యంతో ఏంటంటే యాంజిగ్రామ్ ఫస్ట్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి నాయక్ సార్ గారికి మీరు ప్రిపేర్ చెప్పడం జరిగింది. నాయక్ సార్ గారికి మీరు ఒకసారి చూపించండి, ఇది సర్జరీ పడుతున్నది బైపాసు అని చెప్పారు. చెబితే అక్కడికి వెళ్ళడం కూడా నాయక్ సార్ గారిని కలిస్తే ఆయన కూడా అదే బలంతో మాకు అంతే ధైర్యాన్ని మాకు ఇచ్చి ఆయన కూడా సర్జరీ చేశారు. ఈ హాస్పిటల్లో కానీ ఎవరు కూడా ఇంత పిసరు కూడా మీకు సమాధానం చెప్పకో, లేకపోతే చిరాకులు పడగి ఇలాంటివి మటుకు ఏవి జరగలేదు. మాకు చాలా తృప్తిగా ఏ ఇబ్బందులు లేకుండా మీకు ఏదైనా సరే మేము ఉన్నాం. రాత్రి అనగా పగలనగా బాగా కష్టపడ్డారు ఇక్కడ నర్సుల దగ్గర నుంచి. ఎవరిని మనం ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్లీపర్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే అందరూ చేస్తున్నారో స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతాభావం అయితే మటుకు మాకు విపరీతంగా ఉన్నది. అలాగే అపోలో యాజమానికి కానీ, అపోలో హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి కానీ, అలాగే ముఖ్యంగా ఆర్డీ నాయక్ గారికి కానీ మా కృతజ్ఞతలు, అనంతకోటి కృతజ్ఞతలు. ఇంకంతకన్నా నేను చెప్పడానికి అయితే మటుకు నాకు లేదు.